హాయ్ హలో నమస్తే నేను మీ రితేష్ మీరు చూస్తున్నారు ఆర్కేస్ కిచడీ ఈరోజు మన ఈ వీడియోలో స్పెషల్ రెసిపీ లెఫ్ట్ ఓవర్ రైస్తో మిగిలిపోయిన అన్నంతో ఒక సూపర్ అండ్ అమేజింగ్ రెసిపీ చూపెట్టబోతున్నాను జస్ట్ ఫైవ్ మినిట్స్ లోపే ప్రిపేర్ అయిపోతుంది ఎప్పుడైనా కానీ మీకు టైం లేనప్పుడు ఈ విధంగా ఈ స్పెషల్ రైస్ చేయండి లెఫ్ట్ ఓవర్ రైస్తో చాలా సూపర్గా ఉండడమే కాదు టేస్టీగా ఉంటుంది అట్ ద సేమ్ టైం అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది మరి లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ అవర్ వీడియో ముందుగా అడుగు మందంగా ఉండే ఒక గిన్నె తీసుకోండి మూడు నుంచి నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ని హీట్ చేసుకొని ఒక స్పూన్ వరకు జీలకర్రతో పాటు ఒక స్పూన్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకొని ఒక నిమిషం పాటు బాగా ఆయిల్లో ఫ్రై చేయాలి ఎప్పుడైతే అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ యొక్క ఫ్లేవర్ అనేది రావడం స్టార్ట్ అవుతుందో అప్పుడు మీడియం సైజు పచ్చిమిరపకాయలు ఒక రెండు ఈ విధంగా తురిమినది యాడ్ చేసుకోవాలి దాంతోపాటే మీడియం సైజ్ ఒకటి ఆనియన్ చిన్న చిన్నగా పీసెస్ కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేస్తూ లైట్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి ఆయిల్లో ఇప్పుడు సగం స్పూన్ వరకు కారం పొడి సగం స్పూను ధనియాల పొడితో పాటు ఒక పావు స్పూన్ వరకు పసుపు ఉప్పు టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకొని ఇవన్నీ స్పైసెస్ కూడా కలిసే విధంగా ఒకసారి మిక్స్ చేసుకుందాము ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరతో పాటు కొద్దిగా పుదీనా కూడా యాడ్ చేసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేస్తున్న తర్వాత ఇప్పుడు పాలకూరని నేను యాడ్ చేస్తున్నాను ఒక బంచ్ వరకు పాలకూరని బాగా వాష్ చేసుకున్న తర్వాత చిన్న చిన్నగా వీలైనంత వరకు కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు పాలకూర యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకొని పాలకూర కంప్లీట్గా ఉడికేంత వరకు అట్ ద సేమ్ టైం దాని యొక్క కలర్ అనేది కంప్లీట్గా చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు మూత ఓపెన్ చేసుకొని మనం ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్ లేదా ఆల్రెడీ మిగిలిపోయి ఉన్న రైస్ని మనం యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వీలైతే కొంచెం ఉప్పు ఏమైనా తక్కువ ఉంటే అడ్జస్ట్ చేసుకొని సర్వ్ చేసుకున్నట్టయితే ఎంతో టేస్టీగా హెల్తీగా పాలకూర రైస్ రెడీ అయిపోతుంది పాలక్ రైస్ లెఫ్ట్ ఓవర్ రైస్తో చాలా సూపర్గా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఇది వాళ్ళ వీడియో వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ని ఏమైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే వీడియోస్ చూడండి నచ్చితే కనుక కంటెంట్ అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేమైనా మీకు రెసిపీలో డౌట్స్ ఉన్నా మెసేజ్ చేయొచ్చు ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు ఫాలో అవ్వచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో